అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏటీఎం సెంటర్కి మీరు వెళ్ళిన వెంటనే మీకు ఇక్కడ హైలైట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అండ్ మీకు ఏటీఎం కార్డ్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇన్సర్ట్ చేసుకున్న వెంటనే మనకి ఒక స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి నెక్స్ట్ స్క్రీన్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు ఒక ర్యాండమ్గా ఒక నెంబర్ అనేది ఎంటర్ చేసుకుని ఇక్కడ ఎస్ఎన్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. అండ్ ట్యాప్ చేసుకున్న వెంటనే మీ యొక్క పిన్ నెంబర్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీకు ఏటీఎం కార్డ్ మీద 4-డిజిట్ నెంబర్ అనేది. అండ్ మీ యొక్క పిన్ నెంబర్ని ఎంటర్ చేసుకున్న వెంటనే మనకి రైట్ సైడ్లో బ్యాంకింగ్ అని ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిపాజిట్ అని ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. అండ్ ట్యాప్ చేసుకున్న వెంటనే మీకు రైట్ సైడ్లో క్యాష్ డిపాజిట్ అని ఆప్షన్ మీకు అయితే కనబడడం జరుగుతుంది, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈజీగా మీరు 2 lakhs వరకు అయితే ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కంటిన్యూ అండ్ కరెన్సీ మీద క్లిక్ చేస్తే అండ్ మీరు ఎంత డిపాజిట్ చేయాలనుకుంటున్నారో అండ్ ఇక్కడ మనకి లాకర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరు స్క్రీన్లో చూడవచ్చు ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా లాకర్ అనేది ఓపెన్ అయిన వెంటనే అండ్ మీరు అమౌంట్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ అమౌంట్ ఇన్సర్ట్ చేసుకున్న వెంటనే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ అనే ఆప్షన్ అయితే మనకైతే కనపడడం జరుగుతుంది, దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క లాకర్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ క్లోజ్ అయిన వెంటనే మీకు ఈ విధంగా అమౌంట్ అనేది కౌంట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరైతే వినొచ్చు ఒకసారి. అండ్ మీ యొక్క అమౌంట్ అనేది కౌంట్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా నోట్స్ అనేది డ్యామేజ్ అయినా సరే, మీకు ఏమైనా నోట్స్ అనేవి బై కట్టింగ్ అయినా సరే మీకు బ్యాక్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ మీరైతే ఇక్కడ చూడవచ్చు నాకైతే 1500 అనేది నాకైతే బ్యాక్ అవడం జరిగింది. నేను టోటల్గా 15,000 అనేది డిపాజిట్ చేయడం జరిగింది. అండ్ నాకు 5 notes అయితే మాకైతే 500 notes అనేది నాకు బ్యాక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క నోట్స్ అనేది నాకైతే డ్యామేజ్ అయ్యడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి స్క్రీన్లో 13,500 అనేది నేనైతే డిపాజిట్ చేయడం అనుకుంటున్నాను. కన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక స్లిప్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ విధంగా మీరు కూడా మీ యొక్క సిడిఎం మిషన్లో ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మీ యొక్క సిడిఎం మిషన్లో మీరు అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.